శ్రీహర్ గారు ఇప్పుడు మీరు చూశారు ఒక రకంగా మీకు కూడా థాంక్స్ చెప్పాలి ఎందుకంటే కేవలం ఇంటర్వ్యూ వరకే పరిమితం కాకుండా వాస్తవాలు చూపించే ప్రయత్నం చేశారు కాబట్టి చెప్పండి ఏమనిపిస్తుంది ఏం చెప్పాలి ఏం చెప్తారు మరి వ్యక్తి వ్యాజమన్నని కోరుతా ఉన్నానే మీరు ఏం తప్పు తెలుసుకోవద్దు మా కోసం చిన్న పని చేయాలి మీరు మీరు అదేమో చట్టమన ఏం చట్టం అది సమాచార చట్టం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా మీరు మా నియోజకవర్గం దయదల్సాలి మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా మే ఈ అమర్చింత మున్సిపాలిటీలో అమర్చింత మండలంలో లేదా మక్తల్ నియోజకవర్గాల్లో 7 మండలాల్లో 3 మున్సిపాలిటీలో ఇందిరమ్మ పేరు మీద ఇచ్చిన ఇండ్ల సంఖ్య ఎంత ఈ రోజు తెలంగాణ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా 2014 2018 లో ఇండ్లనే చూపించి ఓట్లు వేయించుకున్నటువంటి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా ఇచ్చిన ఇండ్ల సంఖ్య ఎంత నేను చెప్తా ఉన్నా ఇది మీరు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది నేనేమి మిమ్మల్ని ఏదో ప్లాన్ చేసి తీసుకురాలి ఇక్కడికి నేచురల్ గా నేను మీరు చూస్తా ఉన్నాను మీద వర్షం పడితే కారిపోతుంది బీడీలు చేసుకుని బతకాలి వాళ్ళు ఎక్కడ పోయే పరిస్థితి లేదు ఈ విధంగా ఉన్నప్పుడు తెలంగాణ అభివృద్ధి చెందేది నిన్న మొన్న రామ్మోహన్ రెడ్డి గారు ఒక డ్యాన్స్ చూసానండి అప్పుడు ఎట్లా ఉండే తెలంగాణ ఇప్పుడు ఎట్లా అయింది తెలంగాణ డ్యాన్స్ చేస్తూ ఉండే అప్పుడు కొద్దిగా బాగుండే ఇప్పుడు ఇంకా దరిద్రమైందని నేను అనుకుంటా ఉన్నా నేను డ్యాన్స్ చేయడానికి నాకు రాదు కానీ మనము ఒక రాజకీయ పరంగా నిజాయితీగా కొన్ని మాట్లాడుకోవాలి అందరం మనుషులమే ఆ రాజకీయ పదవులని వస్తాయి పోతాయి వేరే మాట కానీ మనిషి ఒక పదవిని చేపట్టిన తర్వాత ఆ ప్రతిభకి న్యాయం చేయాలండి అది నా వాదన మీరే చేస్తారని భరోసా ఇస్తారా నేను చేస్తాను భరోసా కాదండి చేసి చూపించిన నేను మక్తల్కి కౌన్సిలర్ అయినా సర్పంచ్ మక్తల్కైనా సేమ్ టైం నా భార్య ఎంపీటీసీ అయింది నేను జెడ్పీటీసీ అయినా జిల్లా ఫ్లోర్ లీడర్ చేసిన నేను ఎంతవరకు అయినా మీరు మీ యూట్యూబ్ ఛానల్లో కొట్టి చూడండి మీరు బిగ్ టీవీ యాజమాన్యం కోరుతా ఉన్నా 2014-18 జెడ్పీ మీటింగ్ అని కొట్టండి 100కి 100% జిల్లా పరిషత్లో 64 అంశాలలో 32 అంశాల మీద పోరాటం చేసిన 32 అంశాల మీద పోరాటం చేసిన ఆ పోరాటంలో భాగంగానే గువ్వల బాలరాజు గారు రామ్మోహన్ కూర్చుని కూడా నేనే ఏడిపించిన ఇది కూడా మీరు చూసుకోవచ్చు నా వర్షన్ ఏంటంటే ఒక వ్యక్తికి అరుదైన అవకాశం రాజకీయంలో ఒక పదవి రావటం నీ మనస్సాక్షిగా ఆ పదవిలో ఉండి నేను ఏం చేయగలిగిన అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి ఈ అల్టిమేట్గా లాస్ట్లో కాటికి కాలు చాపినప్పుడు మోటుగా కాటికి కాలు చాపినప్పుడు ఆయన్ని ప్రశ్నిస్తే కొన్ని ప్రశ్నలు అప్పుడు మనం జవాబు చెప్పుకోవాలండి సంతృప్తి ఉండాలి ఉండాలా ఉండి చావాలండి ఏందండి ఇది సరే 3 సార్లు అవకాశం ఇచ్చారు 2005లో బై ఎలక్షన్లో రామ్మోహన్ ఎమ్మెల్యే చేశారు 2009లో ఓడిపోయినా కూడా వాళ్ళక్క మంత్రి ఉండే కాబట్టి 5 ఏళ్ళు దయాకర్ రెడ్డి గారిని ఏం పని చేయకుండా తానే మొత్తం నడిపాడు 2014లో మేము కాంగ్రెస్ పార్టీ ఈ కార్యకర్తలే నడుం బిగించి ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో 7 నియోజకవర్గాలు ఉంటాయి 4 టీఆర్ఎస్ గెలిచినాయి షాద్నగర్ జడ్చల్ల మహబూబ్ నగర్ దేవరకద్రా 2 టీడీపీ గెలిచినాయి కొడంగల్ నాన్పేట ఒకటే ఒక కా గెలిచింది ఆ గెలిచిన ఘనత ఈ కార్యకర్తలది ఆయనది కాదండి అంటే మరి మీరు మీరనే కాదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా పదే పదే చెప్తున్నారు అహంకారానికి ఆత్మీయతకి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం అని చెప్తూ ఉన్నారు అంటే ఎందుకు ఆ వర్షన్ ఎందుకు ఉపయోగించాల్సి వస్తుంది మీరు ఒకసారి సరి చేయండి హరీష్ రావు గారు వచ్చారు మొన్న మీటింగ్లో హరీష్ రావు గారు ముందు ఆయన మాట్లాడుతున్నాడు ఏమని మేము ఓట్లప్పుడు మీ దానికి వచ్చి అడుక్కుంటాం కదా మీకేమైనా పడు ఉంటే అడుక్కుంటలేమా మీకేమైనా పడుకుంటే మాత్రం అడుక్కొని మీరు పని చేసుకపోవాలనేటువంటి అహంకారం దాన్ని అహంకారం అంటారు ఒక ఎమ్మెల్యే ప్రజల భిక్ష వాళ్ళు హక్కుగా వాళ్ళు వేసిన భిక్ష ద్వారానే మనం ఎవరైనా ఎమ్మెల్యే అవుతారు వేసినప్పుడు నీ చేయాల్సిన సేవ ఉంటుందండి ఆ సేవ చేయాలి మౌలిక వసతులు గుర్తు చేయాలి మినిమం రిక్వైర్మెంట్ చేసేటువంటి సందర్భాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా చేసి తృప్తి చెందాలండి ఒక్కటే కాదు మోదీ గారిని తిట్టారు మా పార్టీ కాదు నరేంద్ర మోడీ గారిని మాగునూరు మండలంలో మోదీ ఏం చేస్తారు ఇంకో వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడాడు ఇంకో మండలం మీటింగ్లో కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి ప్రశ్నిస్తే ఆయన్ని అనుచరవర్గం లోనికి పిలిపించి బయటకు దూకించే పని చేశారు ఇంకో ఉట్కూరు మండలంలో బీజేపీ ఎంపీటీసీ ప్రశ్నిస్తే ఆయన అనుచరవర్గం పిలిపించి బయటకు దూకించే పని చేశారు నేను అంటా ఉన్నా భక్త నియోజకవర్గ ప్రజల్ని కోరుతా ఉన్నా దయచేసి ఒక మానవ విలువలు తెలిసిన వ్యక్తిని మన కనీస అవసరాలు గుర్తుపట్టే వ్యక్తిని మన ఆలోచన విధానాన్ని మన అవసరాలని గుర్తించి మనకు సేవ చేసే వ్యక్తిని ఆ వ్యక్తినే గెలిపించండి అటు అట్లా నేను కూడా అనిపించకపోతే నాకు కూడా ఓట్లు వేయకండి అని చెప్తా ఉన్నా
అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆరు గ్యారెంటీలన్నీ కూడాను అమలు చేసే పరిస్థితి ఉండదు, కర్ణాటకలో ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోయారు అని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కీలక నాయకుల నుంచి కింద స్థాయి వరకు కూడా పదే పదే చెప్తున్నారు. దీనిపైన మీ స్పందన ఏంటి మరి? నా దగ్గర ఒక చిన్న బండి ఉందండి, అంటే ఇన్నో ఉంది పాత మాడది. నేను యాజమాన్యాన్ని రెండు చేతులెత్తి నమస్కారం చేసి ఇప్పుడే పక్కనే మాకు 18 కిలోమీటర్లే కర్ణాటక తీసుకెళ్తా. కర్ణాటక ప్రజలను అడగండి, ఏ మహిళా తల్లి అయినా 1 రూపాయి పెట్టి బస్ ఎక్కుతుందా? లేదు కదా. ఏ ఇంటోడైనా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చారు, అనౌన్స్మెంట్ చేశారు ఇచ్చారు, కడుతున్నాడా అడగండి. ఆడ కొంతమందిని కిరాయి వాళ్ళని దొరికొచ్చి ఈడ ఆ విష ప్రచారం చేపించి చేస్తాను. అరే వాళ్ళని దొరికొచ్చి ఏం విష ప్రచారం చేపిస్తావు సార్? నాకు అర్థం కాదు. కేసీఆర్ గారు, నువ్వు చేసిన ఘనత చూపించి ఓట్లు అడగండి నేను అంటున్నా. నువ్వు చేసిన ఘనత ఏందో చూపించి ఓట్లు అడగంటున్నా. మా మక్తల్లో సంగమండ ప్రాజెక్ట్ అండి, దాని పక్కన భూత్పూర్ ఉంటుంది, జూరాల బ్యాక్ వాటర్ మాకు అనుకుని ఉంటుంది. 3 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా సంగమండ నిర్వాసితులకు కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్స్ పూర్తి చేయలే. వాళ్ళు 30 వేలు 40 వేలు రూపాయలకు ఎకరం భూమి అమ్ముకున్నారు, ఈరోజు 30 40 లక్షలు నడుస్తూ ఉంది. ఆ డ్యామ్ పక్కన ఉన్నటువంటి 150 మీటర్ల బండరాయిని 3 సార్లు ఎమ్మెల్యే అయితే కూడా నువ్వు తీయించలేకపోతున్నావు. నువ్వు 4వ సార్ ఎమ్మెల్యే ఇంకా ఏం చేస్తావు? అంటే ఇప్పుడు మీరు రేపు పొద్దున్న గెలిచి ఎమ్మెల్యే అయిన తర్వాత